నడిసంద్రంలో నావీ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అదృహో అనిపించింది. యావత్ దేశం ఆతృతగా ఎదురుచూసిన ప్రజలకు ఫ్లీట్ రివ్యూ ద్వారా మరోసారి ఇండియన్ నావీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. అధునాతన టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన యుద్ధ నౌకల రాజసం, ఆకాశంలో యుద్ధ విన్యాసాలు ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్న విశాఖ వైపు దేశ విదేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్మెరైన్స్, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా నావీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రపతి యాచ్గా నియమించబడిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకాదళ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణించిన కోవింద్, బంగాళాఖాతంలో 4 నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని ఒక్కొక్కరి నుండి గౌరవ వందనం స్వీకరించారు. രാംനാഥ് കോവിന്ദ് സേനയുടെ അവലോകനം നടത്തുമ്പോൾ അത് യഥാർത്ഥത്തിൽ ലോകരാജ്യങ്ങൾക്ക് മുൻപിൽ കരുത്തിന്റെ അടയാളപ്പെടുത്തൽ കൂടിയാണ്. പ്രത്യേകിച്ചും ചൈനയുടെ പുതിയ നീക്കങ്ങളുടെ പശ്ചാത്തലത്തിൽ
Thank you.
Messages of flag, review of Kolam Papa Charlie commence. MCR 6.5 at both. Thank you.
స్టేషన్ అయింది, లైట్ హెలికాప్టర్ ద్వారా డెమోన్స్ట్రేషన్ అయింది.